తెలుగు మాట్లాడటం చేత కాలేదు, అటల్ ఫ్లాప్ అన్నారు. అటల్ ఫ్లాప్ అయ్యే యోగలం పాదయాత్రకి ఎందుకు అంతమంది పోలీసులు పెట్టి అడ్డుకున్నారు? ఎందుకన్నా దాడులు చేయించారు? ఎందుకన్నా అడ్డంకులు సృష్టించారు? ఎందుకు కనీసం మాట్లాడే మైకు లాగేసుకున్నారు? ఎందుకు నించునే స్టూల్ లాగేసుకున్నారు? ఎందుకు ప్రతి రోజు కూడా పనికిమాల కొన్ని అవసరం లేని డ్రోన్ కెమెరాలు ఎందుకు కాల్లోకి ఎగరేశారు? ఎందుకు అడ్డుకున్నారు? లోకేష్ గారు అడ్డుకున్నారండి. నడవటం చేతకలేదన్నారు, బ్రేకులు వేశారన్నారు, మాట్లాడటం చేతకలేదన్నారు. నడవటం చేతకాదన్నప్పుడు, మాట్లాడటం చేతకాదన్నప్పుడు మీరు అసలు వదిలేదే కదా, ఎందుకు అడ్డుకులండి? అడిగట్టుకోను ప్రతి దగ్గర కూడా. నేను ఒక విషయం లక్ష్మణ్ ఇదే యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు యువగలంలో పనిచేస్తున్న వాలంటీర్ అని 50 రోజులు జైల్లో వేశారు. ఐడియా ఉందా మీకు? ఎందుకంటే పాదయాత్ర ఫెయిల్ అని వేశారా మీరు వాళ్ళందరినీ జైల్లో 50 రోజులు? లోతుగా మాట్లాడతారు నారా లోకేష్ గారితో నడిచిన వ్యక్తులు, ప్రజలు ఎవరు కూడా మీతో నడవలో అక్కడ ఉన్న సపోర్ట్ చేయలేదు, ప్రజలు ప్రజలు మీకు రాలేదు, మీరు ప్రజలతో మమ్మేకోమన్నారు, ప్రజలు మీ పాదయాత్ర ఫెయిల్ అయిందనే విషయం రాష్ట్రంలో లోకేష్ గారు చేసిన పాదయాత్రలో ఎక్కడ కూడా ప్రజలకి నమ్మకం కలగలేదు. మీరు ఎవరైతే పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చారో ఆ పెయిడ్ ఆర్టిస్టులు మాత్రం మీతో నడిచారు, ప్రజలెవరూ నడవలేదు అనేది ఇంకో విషయం చెప్తా. అజయ్ గారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పాలంటే జరగలేదు, ప్రజలు రాలేదు, ప్రజలు కలవలేదు, ప్రజల మమేకం అవ్వలేదు, మరి గుండెలు బాధేస్తున్నారు. ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు లక్ష్మణ్ రావు? ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? లోకేష్ గారు మాట్లాడకపోతే మిమ్మల్ని అడ్డుకుంటాం, మీ పాదయాత్ర చేయనీయం. రాష్ట్ర రాజు కూడా కనీసం 100 మంది కూడా రాలేదు. నేను రాలేదు, జనసేన పార్టీలో ఉన్నాను, జనసేన పార్టీలో పాల్గొన్నాడు. రాష్ట్ర రాజు కూడా పట్టుకుని 100 మంది రాలేదు. లోకేష్ గారు మీరు ఏమా ఏం మాట్లాడతారు? లక్ష్మణ్ రావు గారు రాష్ట్ర రాజకీయాలు ఒక నిమిషం విన్నా, ఒక నిమిషం విన్నా అజయ్, నా ఓపిక పట్టు, ఓపిక ఒక నిమిషం ఉండవు. మీకు పార్టీ పునరు ఆ స్థాయి రావాలన్నా, పూర్వం వైభవం రావాలన్నా, ఆ ఎన్టీ రామారావు ఉండేటప్పుడు వైభవం రావాలన్నా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మీ పార్టీని టేకప్ చేస్తేనే తప్ప మీకు మీ పార్టీకి భవిష్యత్తు లేదు. కాదు, లక్ష్మణరావు గారు మీ టీడీపీ తరఫున, లక్ష్మణరావు గారు ఎప్పుడు కూడా సీఎం కాలేడు. కాదు, మీ టీడీపీ తరఫున లక్ష్మణరావు గారు అవకాశం ఉంటే మీకు జూనియర్ ఎన్టీఆర్ కి ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. ఈ రోజున లక్ష్మణరావు గారు జనసేన పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాలు రాజకీయం చేసినా ఆయన సీఎం అవ్వలేడు. ఒకళ్ళ సీఎం అయ్యే అవకాశం ఉంటే, ఒకళ్ళ రాజకీయం మీద మక్కువ ఉంటే, ప్రజలకు సేవ చేయాలని గుణం ఉంటే ఖచ్చితంగా రామ్ చంద్ర గారికి ఉంటుంది. కాదు లక్ష్మణరావు గారు, ఒక నిమిషం సార్, నన్ను మాట్లాడండి. కాదు మీరు మాట్లాడండి. కాదు లక్ష్మణరావు గారు, మాకు ఎవరికి అర్థం కాదంటే, కాదు మాకు ఎవరికి అర్థం కాదంటే, వాళ్ళు ఎవరైతే ప్రజలు చెప్పుకుంటా ఉన్నారో ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రామ్ చరణ్ గారి గురించి, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఫ్యూచర్ లో మరొక 10 సంవత్సరాలు మీరు వినబడుతూ ఉన్నారు. రామ్ చరణ్ గారు ఎందుకు మధ్యలో?